రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్యారంటీ స్కీమ్ త్వరలోనే అమలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారంగానే ఈ ప్రజాపాలన మీ అందరి తెలిసిన విషయమే. ప్రగతి భవన్లో కూడా ఆ రోజులలో ఎవరు కూడా అక్కడ పోయే పరిస్థితి లేకుండే, కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ ప్రగతి భవన్ ఏదైతే ఇంప కంచాలు ఉండేనో అవి పలగొట్టి ప్రజలు అక్కడ రావాలని చెప్పి ఒక ప్రజాపాలన పెట్టి వారి సమస్యలు ఏమున్నాయో వారి సమస్యలు పరిష్కరించడానికి ఆ ప్రగతి భవన్ని ప్రజాభవన్ చేయడం జరిగింది. అలాగే అదే దృష్టిలో పెట్టుకొని ఈ గ్యారంటీ కార్డు, ఈ 6 సూత్రాలు ఏదైతే గ్యారంటీ కార్డు ఉందో 2 సూత్రాలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, అమల్లోకి వచ్చినాయి. అందరు కూడా దాన్ని చాలామంది, ప్రత్యేకంగా మహిళలు బస్సులో చాలామంది ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కూడా చాలా అద్భుతమైన స్కీమ్ అన్నమాట. 10 లక్షలు కూడా మన దేశంలోనే మొట్టమొదటిగా 10 లక్షల వరకు ఒకటే స్కీమ్లో, అన్ని చోట్ల కూడా మిక్స్డ్ ఉన్నాయి, కానీ ఇక్కడ తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మీకు ఆరోగ్య స్కీమ్లో ఒకటే స్కీమ్ ద్వారా 10 లక్షల వరకు మనకు ఫ్రీ ట్రీట్మెంట్ లభిస్తుంది. డీటెయిల్డ్ గైడ్ లైన్స్ కూడా త్వరలోనే వస్తాయి. అందరు కూడా ఈ ప్రత్యేకంగా ఈ మీకు అందరు తెలుసు కోవిడ్ టైంలో ఎంత అవస్థలు పడినారు, కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ వలన మనందరికీ బాగుంటుంది. దాంతోపాటు మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో 2,500 రూపాయలు మీ ఖాతాలో జమ చేయడము, 500 రూపాయలు గ్యాస్, ఇంతకుముందు మనం 1,200 రూపాయల గ్యాస్ మనకు లభించేది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, లేదు మనం 500 రూపాయలను ఇవ్వాలని చెప్పి అది కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు మనం అప్లికేషన్స్ తీసుకుంటున్నాము. 200 యూనిట్స్ ఇప్పుడే డిఆర్డిఓ గారు స్పష్టంగా అన్నింటి గురించి చెప్పడం జరిగింది. చాలామంది కూడా ఇందిరమ్మ ఇల్లులు కావాలంటున్నారు, ఎందుకంటే 10 సంవత్సరాలు అందరూ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని చాలా ఆశించారు, కానీ అది అమలు కాలేదు. అందుగురించి ఇది ఇందిరమ్మ గృహాలు, ఇంతకుముందు ఏదైతే అప్పుడు ఆ రోజులలో చాలామంది ఇందిరమ్మ గృహాలలో కట్టుకున్నారు, అలాగే ఇప్పుడు 500,000 రూపాయలతోని మళ్ళీ ఒక అవకాశము కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ గృహాలు కట్టుకోవడానికి మనకు ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. మనమందరం కూడా ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఒకటే ఫ్యామిలీలో ఒక అప్లికేషన్ ఉంటే సరిపోతుంది. వారు చెప్పినట్టు డిఆర్డిఓ గారు రేషన్ కార్డు గురించి కూడా భయపడద్దు, చాలామంది ఉట్టేనే బయట భయాండనాలు చేస్తారు, రేషన్ కార్డు లేకుంటే రాదు అని, అట్లా ఏం లేదు, ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే అందరూ కూడా నేను అదే అప్పీల్ చేస్తున్నాను మన రెవెన్యూ ఆఫీసర్స్ అందరికీ కూడా, ఇప్పుడే మీరు చెప్పినారు మీకు తెలుసు ఎన్ని గృహాలు ఉన్నాయని, ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు, ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో మీరు కొద్దిగా ఫోన్ చేయండి, వాళ్ళకి ఫోన్ చేసి ఎంకరేజ్ చేయండి వచ్చి అప్లికేషన్ చేసుకోమని. ఇంకా మంచిదేలే, మీరు ఆ బాధ్యత మీరే తీసుకోవాలి, రెవెన్యూ ఆఫీసర్స్ తీసుకొని అన్ని ఎక్కువ అప్లికేషన్స్ వచ్చేటట్టు చేయండి, ఎందుకంటే తర్వాత ఏమైతుంది కొంచెం మిస్ అయినారనుకోండి వాళ్ళు అందరు వచ్చి మా మీద పడతారు, సార్ మాకు ఈ రిజిస్ట్రేషన్ కాలేదు మాకు ఇది కావాలని చెప్పి వారు, దాని తర్వాత ఈ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది, టైం వేస్ట్ కూడా అవుతుంది. సో మీరు ఇప్పుడే ఎంకరేజ్ చేసి ఎక్కడైతే షార్ట్ ఫాల్ అవుతున్నదో మీరు ఒక స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి, ఎందుకంటే 3 రోజులు